మోహన్ గుండెలపై తలబెట్టుకుని పడుకుంది శ్వేత స్టీరియోలో పాట మందరంగా వస్తోంది కూర్చినా కహో కుచ్ భీనా కహో మోహన్ చెయ్యి శ్వేత చుట్టూ ఉంది నేనేమైందో తెలుసా ఏదో చెప్పబోయాడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు పది నిమిషాల వరకు అందామే చెవిలో ఏదో మెల్లగా అడిగాడు లేచి వెళ్ళిపోతూ పోతూ ఓ మొట్టికాయ వేసింది అతడి తలపై అరే మొగుడి దగ్గర కూడా సిగ్గేనా అవునని ఒప్పుకోవచ్చు కదా నేను ఏమన్నా ఆఫీసులో అందరికీ చెప్తానా చెయ్యి పట్టి విసురుగా లాగుతూ అన్నాడు ఆమె వచ్చి అతడి ఎదుపై పడింది ఒక్కొక్కసారి ఇది కళ నిజమా వినిపిస్తుంది మోహన్ నాకు ఇప్పుడు జీవితంలో తీరని కోరిక లేవనిపిస్తోంది నేను కోరుకున్న మిమ్మల్ని పొందగలిగాను ఇక నాకేం కావాలి ఈ క్షణాన చచ్చిపోమన్నా ఆనందంగా చచ్చిపోతాను అంత తృప్తిగా ఉంది మీ భార్యనైనందుకు నెమ్మదిగా ఉంది చాలు చాలు ఇలాంటి మాటలు మాత్రం భారీగా వస్తుంటాయి ముదురు హీరోయిన్లా అనుభూతి నీకే కానీ నాకుండదా నా కలల రాణి నడిచి నా సీటు దగ్గరికి వచ్చింది తెలుసా వచ్చి వచ్చి నా చేయి పట్టి నా కళలను నిజం చేసి నా జీవితాన్ని స్వర్గతుల్యం చేసింది చేసి ఇలా పిచ్చి ప్రశ్నలు వేసి సొంపుతోంది లేస్తూ అన్నాడు మోహన్ వంటింట్లో చకచకా వంట చేస్తోంది శ్వేత సగం గీసుకున్న గడ్డంతో వచ్చి ఆమె మెడపక్కన తలబెట్టాడు మోహన్ తల తిప్పి చూసి యాహ్ వెళ్ళండి ఇక్కడ నుండి ఆఫీస్కి టైం అయిపోతోంది అంది హడావుడి పడుతూ సగం గడ్డం గీసుకునేసరికే విరహం కలిగి వచ్చానన్నమాట ఓ పని చేద్దాం ఈరోజు హాయిగా ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండిపోదాం ఏం అక్కర్లేదు వారానికి ఒకసారి ఇలాంటి ప్రపోజల్ పెట్టడం మీకు అలవాటు నెలకి నాలుగు లీవ్లు ఎవరికీ ఉండవు త్వరగా భోజనాలు ముగించి ఇద్దరు ఆఫీస్కు బయలుదేరారు గేటు దగ్గర దిగి శ్వేత లోనికి నడిచింది అతడు కార్ పార్క్ చేయటానికి వెనుకకు వెళ్లాడు సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూనే చెప్పింది శ్వేత ఊరు నుండి లెటర్ వచ్చింది మోహన్ ఒక వారం నుండి వస్తాను ఆ మాట వింటూనే కెవ్వమన్నాడు మోహన్ ఏమిటి వారం రోజులే నేను చచ్చిపోతాను గ్యారంటీగా నువ్వొచ్చేసరికి అంటూ శ్వేత గుండెల్లో తలదాచుకున్నాడు దగ్గరగా వచ్చి అలా అంటే ఎలా మోహన్ బుజ్జగించబోయిందామే కుదరదు నేను వదిలి ఒక్కరోజు కూడా ఉండే ప్రసక్తే లేదు నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి నాలుగు రోజులుండి తిరిగి వచ్చేద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్లారు ఊరికి శ్వేత తల్లి తండ్రి బంధువులు చాలా సంతోషించారు శ్వేత స్నేహితులంతా వచ్చారు మీ ఆయన ఇప్పుడింకా బాగున్నాడే పెళ్ళప్పటికంటే నీ చేతి భోజనం తిని మరీ ముద్దుగా తయారయ్యాడు నాకు భలే జెలసీగా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే ముఖ్యంగా మీ ఆయనది కరెక్ట్ ఫిగర్ కరెక్ట్ ఫీచర్స్ బంగారం లాంటి బొగుడంటే మీ ఆయనే మేడ్ ఫర్ ఇచ్చేదర్ అంటే మీరేనే స్నేహితురాళ్ళు మోహన్ని చూసి రకరకాలుగా పొగిడారు నువ్వు అదృష్టవంతురాలు వేసి శ్వేత అనుకున్నది సాధిస్తావు ఎలాగైనా శ్వేత పిన్ని చెక్కిలిపై ముద్దు పెట్టుకుంది శ్వేతని రతి మన్మధుల్లా ఉన్నారు దినా అత్తయ్య అమ్మతో అంటుంది ఈ కాంప్లిమెంట్స్ శ్వేతకి మామూలైన ప్రతిసారి ఒక పులకింత గర్వం తన సెలెక్షన్ అన్న సంతృప్తి కలుగుతుంటాయి ఆ రాత్రి భర్తతో అంది శ్వేత మోహన్ మిమ్మల్ని ఇక్కడ అందరూ పొగుడుతుంటే మీకు దిష్టి తగులుతుందేమో అనిపిస్తోంది నాకు నీ అందం ముందు నాదేముందోయ్ మీ వాళ్ళు కాబట్టి నన్ను పొగుడుతున్నారు అంతే మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నీకు నిజంగానే దిష్టి తీసేది కదా ఇరుగు పొరుగుల పొగడతలు విని సిగ్గుల అయింది శ్వేత మోహన్ గుండెల్లో గుబలా ఒదిగిపోయింది అన్ని సుగుణాలు కలబోల్సిన రాసి నా శ్వేత అని ఆమె చెవిలో అన్నాడు కాదు నాకంటే మీరే అన్ని విధాల గొప్పవారు తృప్తిగా అందామే ఉక్కిరి బిక్కిరై ఒక్కసారిగా ఉలిక్కిపడి మేలుకుంది శ్వేత నిద్రలో నుండి కరెంటు పోవడంతో ఊపిరాడనట్టుంది కళ్ళు తెరిచి చూసేసరికి అంతా చీకటిగా ఉంది దిండుపై తలపెట్టి కళ్ళు కంటున్న శ్వేత లేచి కిటికీ తలుపు తెరిచింది చల్లని గాలి మొహాన్ని తాకింది మెల్లిగా టేబుల్పై తడిమి బ్యాటరీ లైట్ తీసివేసింది టేబుల్పై తను రాసిన కాగితం కనబడింది రెండే లైన్లున్నాయి అందులో మధ్యగా నీ తలుపునే దుప్పటిగా కప్పుకున్నా తలదిండునే నీ ఎదగా మలచుకున్నా సన్నని చిరునవ్వు ఆమె పెదవులపై విరిసింది ఎంత మంచి కళ అది కల కాదు ఒక విధమైన అప్సేషన్ ఊహల పందిరి మెళకువలో నిద్రలో అవే భావనలు మధురమైన కోరికలు తీరినట్లు కలలు కిటికీ దగ్గరగా నిలబడింది బయటికి చూస్తూ వెంటనే కరెంట్ వచ్చింది సన్నగా చిలుకులు పడుతున్నాయి వీధి లైటు వెలుతుల్లో సన్నని చిలుకులు మెరుస్తున్నాయి శ్వేతని మధురోహలు చుట్టుముట్టాయి మోహన్ని తలుచుకోగానే మత్తు కళ్లతో చూస్తూ అలాగే నిలబడి ఆలోచనలో పడిపోయింది తన ఇంటర్వ్యూ సీన్ గుర్తు చేసుకుంది శ్వేత ఆ రోజు మోహన్తో పాటు మరో ముగ్గురు డిపార్ట్మెంట్ హెడ్స్ కూర్చున్నారు ఇంటర్వ్యూ బోర్డులో మొత్తం ఆరుగురు క్యాండిడేట్స్ వచ్చారు పోటీకి ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేశారు నా పేరు ఆఖర్ణ పిలిచారు బయోడేటా చూస్తూ ఒక ఆయన మీకు షార్ట్ హ్యాండ్ క్వాలిఫికేషన్ ఉందా ఆశ్చర్యంగా అడిగాడు మీరు అడిగారు కదా కావాలని బదులిచ్చాను మోహన్ వెంటనే ఆనందంగా అన్నాడు షార్ట్ హ్యాండ్ ఉన్న పిఎల్ అయితే పేజీలకు పేజీలకు డిక్టేషన్లు ఈజీగా నోట్ చేసుకుంటారని ఒకప్పుడు పిఎల్ అందరికీ ఆ అర్హత ఉండేదని విన్నాను డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు అది కూడా ఉండాలని నేనే రాశాను ఎవరైనా వస్తారని అనుకోలేదు సార్ గడ్ రియలీ వెరీ యూస్ఫుల్ అనుకున్నాడాయన అసలు ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా మరొక ఆయన అడిగాడు నాకప్పుడు చెప్పక తప్పలేదు నిజమే లేవండి మా ఇంటి పక్క ఒక రిటైర్డ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ దగ్గర పనిచేసిన పీఏ గారు ఒకరుండేవారు ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులు కొందరు ఆయన దగ్గరికి షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి వచ్చేవారు వారిని చూసి సరదా నేను కూడా నేర్చుకున్నాను వాళ్లతో పాటే టెక్నికల్ బోర్డ్ పరీక్షలు రాసి పాస్ అయ్యాను అక్కడున్న నలుగురిలో ఒక ప్రశంస కనబడింది నాకే ఈ పోస్ట్ వస్తుందని భరోసా కలిగింది వారం తర్వాత చెప్తామని పంపేశారు అనుకున్నట్టుగానే తననే సెలెక్ట్ చేశారు లేకపోతే తన ఊహామూర్తిని కలవటం జరిగేదా మోహన్ ఇంత మంచి పేరు ఆ పేరులోనే ఏదో మధురిమ ఉంది కానీ అతడికి పెళ్ళై రెండేళ్ల ఇందిట ఎంత బ్యాడ్ లక్ కాలం వెనక్కి తిప్పగలిగితే ఎంత బాగుంటుంది అతడిని ఆనందంగా పెళ్లి చేసుకుని ఉండేది అసలు నేను ఆఫీస్లో జాయిన్ అవ్వగానే జాయినింగ్ రిపోర్ట్ టైప్ చేసి ఎవరికి ఇవ్వాలి అని పక్క సీట్ అతన్ని అడిగాను అతడు మోహన్ క్యాబిన్ చూపి అతనే మీ బాస్ మిస్టర్ కృష్ణమోహన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లోపలి ఇవ్వండి అన్నాడు తలుపు తెరిచి తెరవగానే వెల్కమ్ యు ఆర్ ఫే తానో అన్నాడు అందంగా తల పంకిస్తూ ఎస్ అన్నాను తడబడుతూ ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు చిరునవ్వుతో మెత్తగా నడిచి వచ్చి ఎదురుగా కూర్చున్నాను బెరుకుగా తిరిగి ఫైల్ రాసుకోవటంలో మునిగిపోయాడు మోహన్ మెల్లిగా కళ్ళెత్తి తదేకంగా అతనే చూస్తూ కూర్చుండిపోయాను నేను ఎంత అందంగా ఉన్నాడని తన సభ్యత కూడా మరిచిపోయి అలా చూస్తుండిపోయిందన్న విషయం కూడా అతడు రాసుకుంటూనే ఉన్నాడు నాకైతే దగ్గరగా వెళ్ళి అతడిని పెట్టుకోవాలనిపించింది అందమైన రూపం ఇంకా అందమైన డ్రెస్సింగ్ నా కళల రాజకుమారుడు డ్రీమ్ బాయ్ ఇతనే యురేఖా అని అరిచి గంతులు వేయాలనిపించింది ఫైల్ రాయటం పూర్తి కాగానే బెల్ కొట్టి ఎటడని పిలిచాడు తను చుట్టుక్కున తలదిప్పుకుంది వచ్చిన అతడితో ఈమెకి సీట్ చూపించు అన్నాడు మోహన్ థ్యాంక్ యూ సార్ అంటూ లేచి నిలబడ్డాను నన్ను నఖశిఖ పర్యంతం చూసిన మోహన్ కళ్ళల్లో చిన్నగా సౌందర్య ప్రశంస కనబడింది మీ సీట్లో కూర్చోండి శ్వేత అవసరమైనప్పుడు పిలుస్తాను అన్నాడు మృదువుగా తలుపు ఓపెన్ చేసి వెళ్ళబోతూ ఊరకంట బాస్ వైపు చూశాను నన్నే చూస్తున్నవాడల్లా తడబడినట్లుగా అక్కడున్న పేపర్ బయట తీశాడు నా అందో అతడిని సెకండ్ లుక్ ఇచ్చేదిగా చేసింది అనుకోగానే నాకెంత గర్వం కలిగిందని అందమైన మహేష్ బాబు లాంటి బాస్ అని నా ఫ్రెండ్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను కూడా ప్రొసీడ్ మై ప్రిన్సెస్ అని ఆ రాక్షసి రిప్లై ఇచ్చింది ఎంత అందంగా నవ్వుతాడని అమ్మాయిల నవ్వులకి అబ్బాయిలు పట్టవు ఏమో కానీ అతడి నవ్వులకి తనకి ప్రాణం పోతున్నట్లే ఉంటుంది అతను అలా చూస్తుండిపోవాలనుకుంటుంది ప్రస్తుతం లేడు డివిజనల్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీకి వెళ్ళాడు అమ్మకి నాన్నకి నాకు వెంటనే పెళ్లి చేసేయాలని కోరిక నాకేమో వాళ్ళు చూసిన వాణి కాక నాకు నచ్చి నేను మెచ్చినవాణి చేసుకోవాలని కోరిక అలా పెళ్లి సంబంధాల ప్రహసనం జరుగుతుండగానే నాకు ఈ కంపెనీలో జాబ్ రావటం హైదరాబాద్ రావటం జరిగిపోయాయి చిన్నప్పటి నుండి నేను అందగా నా ముందు నా ఫ్రెండ్స్ అందరూ సూర్యుడి ముందు జిబిటీలా ఉంటామని వాళ్లే ఒప్పేసుకునేవాళ్ళు అదేమిటో నాకెన్ని సంబంధాలు తెచ్చినా అబ్బాయిలు నచ్చేవాళ్లు కాదు నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే చూద్దాం లేకుంటే వద్దు అంటారు నాన్న అమ్మ నాన్నలకు పెళ్లైన ఇరవై ఏళ్లకు పుట్టిన గారాబ బిడ్డని నేను అంచేతనే నేనెంత చెబితే అంత నాన్నగారికి అందుకే అందరూ నన్ను ముద్దుగా రాకుమారి ప్రిన్సెస్ అనేవాళ్ళు ఇప్పటి వరకు జీవితంలో అన్నీ నేను ఏం కోరితే అదే అన్నట్టు దొరికాయి మోహన్ పక్కన నేను ఎంత బాగుంటానో కానీ ఇక్కడే జీవితంలో మొదటిసారిగా అపశృతి వినబడుతోంది అది అతనికి పెళ్లైపోవటం ఆ కారణం చేత అతన్ని వదులుకోవాలనిపించటం లేదు ప్రేమనేది అనుకోకుండా ఆన్ అయ్యే స్విచ్ లాంటిది నాకు అలాగే తొలిచూపులోనే ప్రేమ కలిగింది ఆ స్విచ్ని ఆర్పడం నా వల్ల కాదు అలా ఆర్పేస్తే అది ప్రేమే కాదు పాపం అమ్మా నాన్న నా మీద అతి ప్రేమ వల్ల ఇక్కడికొచ్చి ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు అయిష్టంగానైనా నాకెందుకో డిగ్రీ కంప్యూటర్ కోర్స్ షార్ట్ హ్యాండ్ చేసి ఖాళీగా ఉండటం ఇష్టం ఉండేది కాదు చదువుకి సార్థకత ఉద్యోగం చేయటమే అని నేను అనుకోనమ్మా అవసరం ఉన్నవాళ్లు చేయాలి తప్ప మనలాంటి వాళ్ళు కాదు అని నాన్నగారి వాదన అమ్మ పాపం ఏం చెప్పలేని అమాయకురాలు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ శ్వేతకి మనస్సంతా ఇంటి పోయి దిగులుగా అనిపించింది వెంటనే నిద్ర వచ్చినట్లు అనిపించి పడుకుని నిద్రపోయింది మర్నాడు ఆఫీస్కు బయలుదేరింది శ్వేత అప్పటికి పది రోజులైంది శ్వేత జాయిన్ అయి ఆ రోజు కొన్ని ఫైల్స్ తీసుకుని వెళ్లి ఇచ్చింది ఆ రోజు తీరిగ్గా ఉన్నాడతడు శ్వేతను చూసి నవ్వుతూ కూర్చోండి ఎలా ఉంది జాబ్ మీ స్వస్థలం ఏది అన్నాడు మాది హైదరాబాద్ కాదండి రాజమండ్రి పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ జాబ్కి అప్లై చేశాను మా బంధువులు ఇంట్లో ఉంటున్నాను వెరీ గుడ్ మీకు ఏదన్నా అవసరం వస్తే చెప్పండి సెక్షన్లో అందరూ మంచివాళ్ళే కోఆపరేట్ వాళ్ళే మీకే ఇబ్బంది ఉండదు కొన్ని రోజులు పోతే అలవాటైపోతుంది అటెండర్ని పిలిచి దో చాయ్ మంగావో అన్నాడు నేను టీ తాగనండి మొహమాటంగా అందామే ఈ ఒక్కరోజు నా కోసం తాగండి నవ్వుతూ అన్నాడు అతడు ఆ నవ్వు చూసిన శ్వేతకు మతిపోయినట్లయింది అది నవ్వా పుజ్జల్లా అలా అతడు నవ్వుతుంటే గాలంతా సువాసనలతో నిండిపోతుందేమో నిరంతరం అతడి నవ్వుల్ని ఆగ్రానించడం కోసమైనా అతడితోనే ఉండిపోవాలనుకుంది టీ తాగిన తర్వాత వస్తాను సార్ అంటూ లేచి సీట్లోకి వచ్చింది సెక్షన్లో వాళ్లంతా మగవాళ్లే వివిధ వయస్సుల వాళ్ళు ఈ పది రోజుల్లో కాస్త అలవాటయ్యారు మేడం ఈరోజు మీరు మా అందరికీ చాయ్ ఇప్పించాలి ఒకతన అన్నాడు అవునండి అది ఇక్కడ ఆచారం అన్నారు మిగిలిన వాళ్ళు తప్పకుండా అంది శ్వేత నవ్వేస్తూ అటెండర్ని పిలిచి సెక్షన్ అందరికీ టీ చెప్పనా అంది చెప్పనండి అన్నాడు సత్యయ్య ఎందుకని అంది ఆశ్చర్యంగా ఆమె చెప్పవా అంటే చెప్పనండి చెప్పు అంటే చెప్తానండి తన భాషని వెకిరిస్తున్నాడని గ్రహించిన శ్వేత గట్టిగా నవ్వేసింది అక్కడున్న అంతా నవ్వారు అందరూ టీ తాగిన తర్వాత ఆమెకు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఆమెకు సాయంత్రం ఇంటికి రాగానే శ్వేత అత్తయ్య అడిగింది ఎలా ఉందమ్మా ఆఫీసు కొత్త పోయిందా అలవాటు అవుతుందత్తా అంది శ్వేత ఏం ఉద్యోగమో ఏమో కోటీశ్వర్ల పిల్లేమిటి ఇక్కడ ఇలా ఉద్యోగం చేయడం ఏమిటి అని నవ్వుతున్నారమ్మా మీ మామయ్య గారు మా అన్నయ్య కూతురు కొండ మీద కోతి కావాలన్నా తెచ్చే రకం అందుకే దాని సరదా తీరుతుందని పంపి ఉంటాడు అంటున్నాను నేను ఆవిడ మాటలకు నవ్వుతూ తన రూమ్ తలుపులు తీసింది శ్వేత పనమ్మాయి వంట బాగా చేస్తోందా ఆమె వెనకే వస్తూ అందామి ఆమె పేరు శాంతమ్మ శ్వేత తండ్రికి వరుసకు చెల్లెలవుతుంది ఆమె భరోసా మీదనే హైదరాబాద్ పంపాడాయన పొద్దున్న అన్నీ చేసిపోయిందండి నేను కొద్దిగా అన్నం వండుకుంటే సరిపోతుంది అంది శ్వేత ఈ పుట్ట నేను వంట చేస్తానులే నీకు కూడా భోజనం టైంకి పిలుస్తాను అంతవరకు ఏదైనా చదువుకో లేదంటే వచ్చి హాల్లో టీవీ చూసుకో అంటూ వెళ్ళిపోయింది శాంతమ్మ ఆమెకు పిల్లలు లేరు భర్త రైల్వేలో ఆఫీసరు శ్వేత అంటే ఆమెకు అభిమానం ముద్దు కూడా శ్వేత కొంచెంసేపు పడుకుని మ్యాగజైన్ చదివి లేచి స్నానం చేసింది అత్తయ్య అన్నట్లు తను ఇలా రావటం పిచ్చి పనేనేమో అమ్మని నాన్నని వదిలి ఎప్పుడూ ఉండలేదు ఇదే మొదటిసారి చాలా దిగులుగా అనుకుంది మర్నాడు ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న పది నిమిషాల్లోనే పిలిపొచ్చింది శ్వేతకి బాస్ నుండి అర్జెంట్ డిక్టేషన్ ఉంది రండి అన్నాడు ఫైల్స్ ముందేసుకుని చూస్తూ మోహన్ ఓకే వస్తున్నాను సార్ అంటూ సీట్కి వెళ్ళిద్ది ఆమె వచ్చి బుక్ ఓపెన్ చేయకుండానే మొదలు పెట్టేశాడు నోట్ చెప్పటం తలెత్తి తన వైపు చూడకుండా గడగడా చెప్పకపోతున్న మొహాన్ని చూస్తుంటే ముద్దొచ్చాడామెకు రాసుకుంటూనే స్వీట్ వాయిస్ అనుకుద్ది పది నిమిషాలు ఏకధాటిగా చెప్పేసి అనుకున్నాడతడు సారీ కాస్త ఎక్కువ స్పీడ్ చెప్పానేమో పర్వాలేదు నేను షార్ట్ హ్యాండ్ హయ్యర్ పాస్ అయ్యాను అంది శ్వేత సరే రాసుకోండి అని మళ్ళీ నోట్ కొనసాగించాడు మరో ఐదు నిమిషాల తర్వాత ఒక వాక్య నిర్మాణంలో కాస్త ఇబ్బంది వచ్చి ఆగాడు ఇక్కడ ఒకసారి చదవండి అన్నాడు చూపుడు వేలితో ఒక చోట చూపిస్తూ అలా చూపడల్లో అతడి చెయ్యి ఆమెకి తగిలింది ఆమె గుండె సల్లుమంద్ ఒకసారి ఆ తర్వాత ఏమైందో ఆమెకు తెలియలేదు చేతిలో పెన్ జారి కింద పడ్డట్టు అతడు సారీ చెప్పినట్టు ఇంకో పెన్ తీసి ఇచ్చినట్టు గుర్తుంది కానీ ఆ తర్వాత చెప్పాడో ఆమె ఆమెం రాసిందో ఆమెకి గుర్తులేదు త్వరగా చేసి తీసిరండి ప్లీజ్ అన్నాడు అతడు తలూపిందామె టైప్ చేయడం ప్రారంభించింది సీట్లో కూర్చుని అతడు చెయ్యి చూపించి అడిగినంత వరకు చకచకా టైప్ చేసింది ఆ తర్వాత ఆమెకేమీ అర్థం కాక గందరగోళంగా ఉంది ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు కంగారు పడింది అయినా చేసేది లేక అంతవరకే తీసుకెళ్ళి చూపించింది అరే ఇంతే చేశారు మిగిలిన నోటేది అడిగాడు ఆశ్చర్యంగా పడలేదు అందామె కించపడు పడకపోవటం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా అవే స్ట్రోక్స్ అందామె తలదించుకుని స్ట్రోక్స్ ఏమిటి అన్నాడు ఇంకొంచెం దిగమకబడి ఐ మీన్ రాయలేకపోయాను అంది షార్ట్ హ్యాండ్ భాష అతడికి అర్థం కాదన్న విషయం స్ఫురణకొచ్చి చిన్నగా నవ్వాడు అతడు మీ పెన్తో రాసినంత వరకు బాగానే చేశారు అంటే బహుశా ఇతరుల పెన్తో రాస్తే మీ బ్రెయిన్ గుర్తుపట్టదేమో అవునా మళ్ళీ చెప్తాను రాయండి ఇదిగో మీ పెన్ అన్నాడు అతడు తర్వాత శ్వేత తన పనిలో పడిపోయింది ఆ తర్వాత తిరిగ్గా కూర్చుని ఆలోచించింది తనపై కోపం తెచ్చుకోకుండా తనని చిన్న పిల్లలా ట్రీట్ చేసినందుకు అతడిపై ఆరాధన మరింత పెరిగింది ప్రతిరోజు ఆఫీస్కి రాగానే ఒకసారి అతడి రూమ్కి పోయి గుడ్ మార్నింగ్ చెప్పి మీకు రాత్రంతా ఊహల్లో తనతో అల్లుకుపోయిన మోహన్ ఉదయాన్నే మరింత అందంగా సీట్లో కూర్చుని ఉండటంతో ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తుంది అతని మొహంపై పడే జుత్తుని సవరించాలనిపిస్తుంది కూడా ఈమె ఈ ఆలోచనలో ఉండగా అతడు మాత్రం గుడ్ మార్నింగ్ చెప్పేసి ఆ రోజు చేయవలసిన పనుల లిస్టు టకటకా చెప్పేస్తాడు సాయంత్రం వరకు ఆ పనులన్నీ అయ్యేట్టు చూడటం అతనికి గుర్తు చేయడం చేయాలి శ్వేత ఆ రోజు పింక్ కలర్ చుడిదార్ వేసుకుని తలస్నానం చేసి బోరీ కట్టుకొని కట్టుకుని వచ్చింది గుడ్ మార్నింగ్ చెప్పింది ఎనీథింగ్ స్పెషల్ అడిగాడు మోహన్ కళ్ళతో నవ్వుతూ నేను జాయిన్ అయి ఈరోజుకి వంద రోజులు అందుకు చెప్పింది హండ్రెడ్ డేస్ సెలబ్రేషనా అంటూ హాయిగా నవ్వాడు ఆగి మరీ మరీ నవ్వాడు అతనితో పాటు తను నవ్వింది శ్వేత అమాయకంగా చూడబోతే మీకు సినిమాల పిచ్చి బాగా ఉన్నట్లుందే అంటూ కళ్ళలో నుండి వచ్చిన నీటి చుక్కలను తుడుచుకున్నాడు నవ్వాపుకుంటూ చిరునవ్వే కాదు పగలబడి నవ్వేప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నాడు ఆ నవ్వు సంపెంగలు జల్లినట్లు గిలిగింతలుగా తోచిందామెకు మెరిసే కళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది కూర్చో కూర్చో మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట మంచి కాఫీ తాగుదామా సారీ కూర్చోండి అన్నాడు తాను ఒక జోక్ చేసిన పాపాయిలా చూస్తున్నాడు మీకు పర్వాలేదు నువ్వంటేనే బాగుంది నాకు అంది నెమ్మదిగా కూర్చుంటూ మిమ్మల్ని చూస్తుంటే ఆఫీస్లో సబార్డినేట్లా కాకుండా ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తారు అన్నాడు నవ్వుతూ థ్యాంక్స్ అంటూ కాఫీ తాగి తన సీట్లోకి వచ్చి కూర్చుంది శ్వేత ఆ రోజు రాత్రి శ్వేతకు జాగారమే అయింది రకరకాల పోజుల్లో మోహన్ కళ్ల ముందే ఉన్నాడు కనురెప్పల మాటున అతడి చిత్రం గాఢంగా ముద్రింపబడి ఉండిపోయింది తను మరీ అబ్సిషన్లో పడిపోతుందేమో అని కూడా అనిపించింది ఆమెకు ఎప్పటికో అలసి సొలసిన ఆలోచనలతో ఊహలతో సొమ్మసిలి నిద్రపోయింది శ్వేత ఆ నిద్రలోనూ మోహనే ఏడు గంటలకి నిద్రలేచి మరో గంట మోహన్ గురించి ఆలోచిస్తూ లేవకుండా అలాగే పడుకుంది ఏమిటో తనకు కూర్చున్నా నించున్నా గాఢ నిద్రలో కూడా మరో ఆలోచనే పోవట్లేదు నా ఊపిల్లోనే నిండిపోయాడు అతడు ఆమెకు సడన్గా నేనింతగా అతడి గురించి ఆలోచిస్తున్నాను కదా మరి మోహన్ తన గురించి ఆలోచిస్తాడా అన్న ఊహ కలగగానే నిద్రమత్తు వదిలిపోయింది పిచ్చి మనస్సును మెదడు మొట్టికాయలేసి నిలదీసినట్ల అయింది ఒక్కసారిగా కాస్త డిస్టర్బ్ అయినట్టు చకచకా పనులు ముగించుకుని ఆఫీస్కు బయలుదేరింది బాస్ రూమ్ తలుపు తీస్తూనే చూసింది మోహన్ ఎవరితోనో సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నాడు సగం తెరిచిన తలుపులో అలాగే నిలబడింది శ్వేత మోహన్ చెయ్యి ఊపాడు గుడ్ మార్నింగ్ అన్నట్టుగా చిన్నగా నవ్వుకుంటూ తన సీట్ వైపు నడిచింది శ్వేత ఆ రోజు పనిచేస్తూనే ఆలోచిస్తోందామే ఏ విధంగా చూసినా బాస్ మోహన్ నన్ను ప్రత్యేకంగా అభిమానంతోనే చూస్తున్నాడనిపిస్తోంది తప్ప ఏనాడు నన్ను తన కింద ఉద్యోగిని అన్నట్టుగా తక్కువగా చూడలేదని స్పష్టంగా అనిపిస్తోంది అతడితో ఆమె మాట్లాడిన మాటలన్నీ ఫుల్ వీడియో క్యాసెట్లు శ్వేత బుర్రలో నిక్షిప్తమై ఉన్నాయి ప్రతి సంఘటన తీసి మళ్లీ మళ్లీ మనసు స్క్రీన్పై వేసి చూసింది అతడు ఆమెపై అభిమానం చూపిస్తున్న విషయం సుస్పష్టమై శ్వేత మనస్సంతా ఆనందం నిండిపోయింది లంచ్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లతో కలిసిన శ్వేత వయస్సుకు సమానమైన వారెవ్వరూ లేకపోవటంతో ఆమె వారితో కలవలేకపోతోంది అన్నిటికీ మించి ఆమెకి అంత అవసరం కూడా కనపట్టలేదు పని ఉన్నప్పుడు పని పని లేనప్పుడు మోహన్ గురించిన మధురోహలతో రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి మళ్లీ ఊరి నుండి ఉత్తరం వచ్చింది పెళ్లి చూపుల గ్రమ్మని ఇప్పటికే రెండుసార్లు గురికి వెళ్లి వచ్చింది రెండుసార్లు ఎందుకు వెళుతుందో చెప్పకుండానే లీవ్ అడిగింది అతనిచ్చాడు ఇప్పుడేం చెప్పాలి మోహన్ కోప్పడ్డు కదా ఆ రోజు సాయంత్రం మెల్లిగా అడిగింది సార్ నాకు రెండు రోజులు లీవ్ కావాలి ఏమిటి శ్వేత ప్రతీ నెలా ఇలా లీవ్లు పెడితే ఎలా నాకెంత కష్టమవుతుందో తెలుసా మాట కాస్త కఠినంగా ఉన్న మోహన్లో అదే ప్రసన్నత అభిమానంతో కూడిన మందలింపు అది నాకు పెళ్లి చూపులు ఊరికూరికే ఏర్పాటు చేస్తున్నారండి మా వాళ్ళు అంది నిజం బయటపెడుతూ అయితే ఈ చక్కర్లు పెళ్లి చూపుల కోసమా అయినా మిమ్మల్ని చూసుకోవటానికి వాళ్ళనే ఇక్కడికి రమ్మనండి అయినా మిమ్మల్ని చూసుకోవటం ఏంటి ఫోటో చూసి ఇక్కడికి పరిగెత్తుకు రావాలి ఆ పెళ్లి కొడుకు ఇక నుండి నేను చెప్పినట్టు చేయండి లేదా పెళ్లి కుదిరిచేసుకుని రండి ఓకే అన్నాడు లీవ్ లెటర్ పై సంతకం పెడుతూ కొంపదీసి పెళ్ళి కుదిరిందంటే నెల రోజులు లీవ్ పెడతారేమో నేను చచ్చిపోతాను అన్నాడు గుండెలపై చేయి వేసుకుంటూ లేదులేండి ఆ పరిస్థితి రాదు అందామె దృఢంగా అంటే ఇవి ఉత్తు పెళ్లి చూపులా ఆశ్చర్యంగా అన్నాడు అవును అమ్మకి నాన్నకి టైంపాస్ వస్తా అంటూ వచ్చేసింది సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒకసారి మోహన్ని అన్నట్టుగా వెళ్ళి కనబడి తలూపింది విష్ యూ హ్యాపీ జర్నీ రాబోయే పెళ్లి నా సానుభూతి చెప్పండి అన్నాడు మోహన్ ఏదో డ్రాలో వెతుకుతూ ఓకే సార్ అంటూ వస్తున్న నవ్వు ఆపుకుంటూ వచ్చేసింది శ్వేత తనలో అనుకుంది ఇదిగో ఇలాగే అందానికి అందం చదువుకి చదువు హోదాకి హోదా వీటితో పాటు ఇలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడే నాకు కావాలి అన్నీ ఉన్న అరుదు కనీసం నా కాలేజీలో కానీ బంధువుల సర్కిల్లో కానీ చూడలేదు పెళ్లి చూపులంటూ అమ్మ నాన్న మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటారు అసలు నాకు పెళ్లి చూపులు ఎందుకు స్వయంవరం ఎప్పుడో అయిపోయింది నా దృష్టిలో మోహన్ ఒక్కడే మగాడు మిగిలిన ప్రపంచమంతా ఆడవాళ్లే నా ఇరవై రెండేళ్ల వయస్సులో ఇంతగా నచ్చిన వ్యక్తిని చూడలేదు నా అభిప్రాయం మార్చుకునే ప్రసక్తే లేదు వరమాల మానసికంగా వేయడం ఎప్పుడో జరిగిపోయింది పాపం ఈ విషయం మోహన్కే తెలీదు నవ్వుకుంటూ ఊరికి బయలుదేరింది శ్వేత బస్సులో కూర్చుని ఆలోచిస్తూ కిటికీలో నుండి బయటికి చూసింది ఎక్కడి హైదరాబాదు ఎక్కడి రాజమండ్రి తన అసలు మోహన్ కోసమే హైదరాబాద్ వచ్చి ఉంటుంది లేకపోతే నాకు ఈ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం ఏమిటి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి అమ్మా నాన్న ఎంత గొడవ చేశారో నాకేమిటో అమ్మా నాన్న తనకి తగినవాడిని చూడలేరనిపించేది అందరిలా పెళ్లి చేసుకోవాలంటే చిరాకు అనిపించేది తన్నీ సెలెక్ట్ చేసుకుని ప్రేమించాలనుకునేది ఈ గందరగోళంలో మనసుకు కాస్త తెరిపిగా ఉంటుందని ఈ ఉద్యోగానికి అప్లై చేసి చూసింది వెంటనే జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ ఆర్డర్ పోస్ట్లో రాగానే తానెంత పొంగిపోయిందో అమ్మా నాన్న అంత షాక్ అయ్యారు ఒక పక్క పెళ్లి చేయాలనే తొందరలో ఉంటే ఉద్యోగం ఏమిటి అని ఇద్దరు ఆశ్చర్యపోయారు కూడా చిన్నప్పటి నుండి నేనంటే ఉన్న అతి గారాభం వల్ల బలవంతంగా ఒప్పుకున్నారు సరదాగా కొన్ని రోజులు ఉద్యోగం చేసి వచ్చేస్తానని వారిని ఒప్పించింది నాన్నగారికి వరుసకి చెల్లెలుండటంతో నా పని సులువయ్యింది ఆమె ఇంట్లో నాన్న అమ్మ స్వయంగా వచ్చి దింపెళ్లారు వాళ్ళ ఉద్దేశంలో ఎలాగో పెళ్లి చేస్తాం కదా కాస్త సరదా తీర్చుకుని వచ్చేస్తుందిలే అన్న ధీమా కొంత నన్ను పంపడానికి అయింది అందుకే మూడు నెలల్లో మూడు పెళ్లి చూపులు పెట్టినా ఏమీ అనలేకపోయాను పెళ్లి కుదిరితే ఉద్యోగం మానేస్తుంది కదా అని వాళ్ల ఆశ ఇలా ఆలోచనలో పడిన శ్వేతని దిగులు మేఘం కమ్మింది నా కోసమే మోహన్ని భగవంతుడు సృష్టించాడేమో అని అనిపిస్తుంది కానీ అలా అయితే మోహన్కి పెళ్లెందుకు అయిపోయిందమ్మా మోహన్ శిల్ప భార్యాభర్తలుగా జీవిస్తున్నారంటే ఈర్ష కలుగుతోంది కూడా అతడిని ఎంత ప్రేమించినా అది అతడి జీవితంలో తొలి ప్రేమ కాదు కదా అలాని నేను మరొకరిని ఇష్టపడలేను ఆ ఊహే భరించలేను కొంతసేపు శ్వేత మనసు చిన్నబోయింది కొంతసేపు ఏ ఆలోచన లేకుండా స్తబ్దుగా ఉండిపోయింది ఆ వెంటనే తిరిగి ధైర్యం వచ్చేసింది పట్టుదల పెరిగిపోయింది ఏమవుతుంది నేను ఇలాగైనా మోహన్ని సాధించి తీరుతాను అతడిని సొంతం చేసుకుంటాను కేవలం అతడికి పెళ్ళైపోయిందన్న కారణంగా నేను ఇంకొకరిని కావాలనుకోవటం ప్రేమించటం అసాధ్యం చేసుకుంటే అతడిని భాగస్వామిగా చేసుకోవాలి జీవితంలో లేదంటే బ్రహ్మచారిణిగా ఇలాగే ఉండిపోవాలి ఇదే నా ఆఖరి నిర్ణయం కృష్ణుణ్ణి అంతమంది ఎందుకు పెళ్ళాడారు అతనొక్కడే డిజర్వింగ్ పర్సన్ కాబట్టి ఎంతమంది రెండో భార్యలుగా జీవితాన్ని ఆనందంగా గడపడం లేదు వాళ్ళకి మగవాడు దురక్కన రెండవ భార్యలు అయ్యారు తమకి తగిన మగాడు కావాలనే వాళ్ళ కోరిక హేమమాలి నుండి శ్రీదేవి వరకు ఈ పని చేసిన వాళ్లే కదా వాళ్లను పెళ్ళాడాలని ఎంతమంది ఉత్సాహపడి ఉంటారు అంతమందిని కాదని తాము మెచ్చిన వాడి కోసం రెండవ భార్యలుగా వెళ్ళలేదు నిజానికి అలా వచ్చే ఆడవాళ్లకి ఎంత ఆరాధన అంకితభావం ఉండి ఉండాలి అసలు వాళ్లే నిజమైన ప్రేమికులు తమకుండే సాంఘిక భద్రత లీగల్ రైట్స్ని వదులుకుని రావటానికి సిద్ధపడుతున్నారంటే వాళ్ళు కూడా నిస్వార్థ ప్రేమికులు అయినా ఈ సమస్య ప్రపంచమంతటా ఉంది గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కోరినవాడు వివాహితుడైనా పర్వాలేదు మిగిలిన అన్ని అర్హతలు ఉన్నవాడిలో మనం కోరుకున్న లక్షణాలు లేకపోతే ఉపయోగం ఏమిటి సమాజంలో చూసేవాళ్ళకి మంచి జంటగా కనబడటం వల్ల మన కొరిగేదేమిటి మనకి మనస్ఫూర్తిగా నచ్చని వాడికి ఎన్ని మంచి లక్షణాలున్నా మనకి ఆనందం కలగదు కదా నేను చదివిన ఎన్ని నవలలు చూసిన ఎన్ని సినిమాలు ఈ విషయాన్ని రుజువు చేయలేదు సిన్సియారిటీ ప్రేమకు పునాది అదే నమ్మకాన్ని కలిగిస్తుంది దాంతోనే ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వస్తుంది అది ప్రేమలోని గొప్పతనం ప్రేమికుల ఔన్నత్యం ఇదే మరి మోహన్కి నేనంటే ఎంత ప్రేమ ఎంత అభిమానం రెండు రోజులు ఊరికి వెళ్ళి వస్తానంటే ఎంత దిగాలు పడ్డాడు నా ప్రేమను కూల్గా మోహన్కి చెబితే ఎలా ఉంటుంది భార్య సొసైటీ అని భయపడతాడేమో శ్వేత అలా సాగుతుండగానే రాజమండ్రి వచ్చేసింది ఇంటికి చేరిన శ్వేత తల్లిదండ్రులను చూడగానే కడలీలు పెట్టుకుంది ఒంటరిగా ఉంటూ నిరంతరం మోహన్ గురించి ఆలోచించే శ్వేత మానసికంగా అలసిపోయినట్లు తల్లిని వాటేసుకుని సేద తీరింది తల్లికి గుండె చెదిరినట్లై దుఃఖం ముంచుకొచ్చింది కూతురు కంటి ముందు లేకుండా ఎక్కడో ఉండటం ఆమెకు భరింపశక్యం కాకుండా ఉంది ఎన్ని రోజులు సెలవు పెట్టావురా తండ్రి అడిగాడు ఆప్యాయంగా మూడు రోజులు నాన్న అంది తెప్పరిల్లి తోటివేత ఈసారి వచ్చిన సంబంధం చాలా మంచిదమ్మా అబ్బాయి డీఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ బాగున్నాడు మిగిలినవన్నీ నచ్చాయి మీరిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని అవునంటే చాలు రేపే పెళ్లి చూపులు సరేనా ప్రేమగా అన్నాడు తండ్రి నిశ్శబ్దంగా తలుపి తన రూమ్ వైపు నడిచింది శ్వేత ఈ అబ్బాయి నచ్చితే ఇక హైదరాబాద్ వెళ్లకు రాజీనామా లేఖ రాసి పంపే నిన్నే వినబడుతోందా అంది తల్లి ఆమె వనికే వస్తు అమ్మా నాకు చాలా ఆకలిస్తోందమ్మా రాత్రి కూడా ఏం తినలేదు అంది శ్వేత గారంగా మంచంపై సరే అయితే మొహం ముందు అంటూ తల్లి యాత్రంగా వంటింటి వైపు పరుగుదీసింది చిన్నగా నవ్వుకుంటూ లేచింది శ్వేత మర్నాడు సాయంత్రం పెళ్లి కొడుకు కుమార్ అతడి తల్లిదండ్రులు వచ్చారు కుమార్ మంచి ఒడ్డు పొడుగుతో డిఎస్పి ఉద్యోగానికి తగినట్లుగానే ఉన్నాడు మొహం కూడా బాగానే ఉంది కానీ కొంచెం గంభీరంగా ఉన్నాడు శ్వేతను చూసిన అతడు చాలా ఆనందపడ్డాడు మిగిలిన విషయాలన్నీ అతడి తల్లి తండ్రి మాట్లాడారు సంతోషంగా శ్వేత మాత్రం ఇతడిని ఏ వంక పెట్టి వద్దనాలి అన్న విషయం ఆలోచిస్తూ ఉండిపోయింది ఒక గంట తర్వాత వాళ్ళు సెలవు తీసుకున్నారు తల్లి తండ్రి అతని గురించి ఆనందంగా మాట్లాడుకుంటుంటే శ్వేత టీవీ చూస్తూ కూర్చుంది వాళ్ళిద్దరూ చర్చ ఆపి కూతురు ఏమన్నా చెప్తుందేమోనని చూశారు ఏమీ చెప్పకపోయేసరికి మర్నాడు చెప్తుందేమోలే అని ఊరుకున్నారు శ్వేత రాత్రంతా రిహార్సల్స్ చేసి మర్నాడు లేచి చెప్పేసింది నాన్న అతడు కొంచెం సౌమ్యంగా లేడనిపిస్తోంది గదు పైగా పోలీసు వాళ్ళకి టైము పాడు లేకుండా తిరుగుతుంటారు రఫ్ జాబ్ ఎప్పుడు టెన్షన్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ కదా అందుకే కాస్త దర్పంగా కనబడుతున్నాడు అయితే అన్నది నిజమేనమ్మా వాళ్ళది ఇరవై నాలుగు గంటల జాబ్ బాధ్యతలు ఎక్కువ తండ్రి కూడా ఒప్పుకున్నాడు తల్లి ఏమీ మాట్లాడలేదు మరో రెండు రోజులుండి తీయని కబుర్లు చెప్పేసి తిరుగు ప్రయాణమైంది శ్వేత మరో సంబంధం చూడమని చెప్పి మిగిలిన కథ తర్వాత భాగంలో